తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 69 నందగిరి హిల్స్లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహారిని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మనగర్కు చెందిన గోపాల్ నాయక్, రామ్చందర్తో పాటు మరికొందరు ఈ కూల్చివేత ఘటనలో ఉన్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రహారీ కూల్చివేతతో 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఏత్రిగా చేర్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 69 నందగిరి హిల్స్లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహారిని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మనగర్కు చెందిన గోపాల్ నాయక్, రామ్చందర్తో పాటు మరికొందరు ఈ కూల్చివేత ఘటనలో ఉన్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రహారీ కూల్చివేతతో 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఏత్రిగా చేర్చారు. అప్డేట్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ నడి తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, జీహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69 లోని నందగిరి హిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందినటువంటి ప్రభుత్వ స్థలం ప్రహరీ గోడను ఈ నెల 10న కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులతో కలిసి దానం నాగేంద్ర సమక్షంలో గురుబ్రహ్మనగర్ చెందినటువంటి గోపాల్ నాయక్, రామ్చందర్ తదితరులు కూల్చివేతలకు పాల్పడ్డారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఆ కూల్చేటువంటి సమయంలో కొన్ని వీడియోలు కూడా తీయడం జరిగింది. ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రహరీ గోడ కూల్చివేతతో దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లింది అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఫిర్యాదులో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు దానం నాగేందర్ను ఈ కేసులో ఏత్రిగా చేర్చినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగానే అక్కడ ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ గోడను కూల్చివేసి దాన్ని ఎలాగైనా కూడా కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగించారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అధికారులు కూడా కొంత సస్పెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ప్రహరీ గోడ కూల్చివేతకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగించిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ కోసం ప్రస్తుతం అధికారులు ఇచ్చినటువంటి సమాచారం కొన్ని ఆధారాలను బేస్ చేసుకుని కేసు నమోదు చేశామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.